భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారి పూర్తిగా విభేదించేటటువంటి కార్యక్రమంలోకి రంగంలోకి దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటం ఒక ఎత్తు అదే సందర్భంలో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మైనార్టీలకు సంబంధించిన పక్షపాతిగా ఉండాలనుకోవడం మరొక ఎత్తు ఒకప్పుడు త్రిబుల్ తలాక్కి మద్దతు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది ఈరోజు వక్బోర్డ్ సవరణ బిల్లుని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో కిరణ్ రిజిజు ప్రవేశపెట్టి బిల్లుకి తెలుగుదేశం పార్టీ జనతాదళ్ళతో సహా ఎన్డీఏ మిత్రపక్షాలను మద్దతు ప్రకటించిన మరోవైపు విపక్షాలు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లుని వ్యతిరేకించేందుకు మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆందోళనకు సిద్ధం చేస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దానికి వ్యతిరేకం అన్నటువంటి విషయాన్ని ప్రకటించడం అన్నది సంచలనమైంది